अंदर की नमस्कार नेनु मी महेंद्र रेड्डी जेबीटीवी की स्वागत बद्वेल उप एन्निकलो फैन जोर होराहोरिगा सागुतुंदी दादापुगा 90,550 ओट्लु मेजारिटीगा वच्चिंदी लक्षकु दग्गरलो उंदी दानि गुरिंचि मनकु विश्लेषिंचडानिकि मनतो पाटु वैएसआरसीपी स्टेट जॉइंट सेक्रेटरी कारमूरु वेंकट रेड्डी गारु मनतो पाटु अंदुबाटुलो उन्नारु नमस्कारं सर नमस्ते अंडि సార్ అయితే లక్షకు దగ్గరికి వచ్చింది లక్ష అయితే రాలేదు అంటే ఇక్కడ ఇది ఉప ఎన్నిక ఇది అనుకోకుండా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బద్వేలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వెంకట సుబ్బయ్య గారు మరణించడం వల్ల వచ్చినటువంటి ఉప ఎన్నిక ఈ ఉప ఎన్నిక రావాలనేది ఎవరు కోరుకోలేదు ఏంటంటే దుర్దృష్టవశాత్తు ఆయన అనారోగ్యంతో చనిపోవడం వల్ల వచ్చినటువంటి ఎన్నిక ఈ 2.5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఉన్నారు అనే దానికి ఒక నిదర్శనంగా ఈ రోజు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుగా దీన్ని మనం భావించాలి ఎందుకంటే పోలైనటువంటి ఓట్లు 145,000 దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్లు 111,500 అంటే 76.5% ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించారనంటే ఈ రోజు 100లో 76% బద్వేల్లో జగన్మోహన్ రెడ్డి గారి వెంట నిలబడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారానికి రాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేఖ రాసి ఇదిగో నేను ఈ 2.5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఇవన్నీ చేశాను మీ బద్వేలుకి ఇలా అండగా నిలబడ్డానని ఏదైతే ఒక లేఖ రాశారో ఆ లేఖ ద్వారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించినటువంటి తీరు సార్ అయితే టీడీపీ నిలబడకపోవడం వల్లనే మీకు ఇంత మెజారిటీ వచ్చిందంటారా ఎవరు చెప్పారు టీడీపీ నిలబడలేదని టీడీపీ అఫీషియల్గా సైకిల్ గుర్తు మీద నిలబడలేదేమో భారతీయ జనతా పార్టీకి సపోర్ట్గా తెలుగుదేశం పార్టీ జనసేన రెండు మద్దతుగా నిలిచాయి భారతీయ జనతా పార్టీకి పోయినసారి వచ్చినటువంటి ఓట్లన్నీ 700 ఓట్లు ఈరోజు 20,000 ఓట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి అంటే ఎలా వస్తాయి తెలుగుదేశం పార్టీ జనసేన రెండు సపోర్ట్ చేయబట్టే వచ్చినాయి ఈరోజు 20,000 ఓట్లు భారతీయ జనతా పార్టీకి ఏదైనా నియోజకవర్గంలో ఉన్నాయా ఎక్కడన్నా కనీసం 5-6 వేల ఓట్లన్నా ఏదైనా ఒక నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి సింగిల్గా ఉన్నాయా లేదు అంటే కారణం ఏంటి మూడు పార్టీలు వాళ్ళు కలిపి పోటీ చేశారు కాబట్టి ఈరోజు ఇంత ఓటింగ్ వాళ్ళకి కనపడింది 20,000 ఓటింగ్ అనేది అంటే అఫీషియల్గా భారతీయ జనతా పార్టీ పోటీ చేసింది దానికి మద్దతుగా తెలుగుదేశం బలపరిచింది జనసేన బలపరిచింది కాబట్టి మూడు పార్టీలు కలిపి పోటీ చేస్తే వచ్చినటువంటి ఓట్లు వాళ్ళకి 20,000 అయినా ఈరోజు ఏ పార్టీకి డిపాజిట్ రాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బద్వేల్లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో 15 పార్టీలు పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా 14 పార్టీలు పోటీ చేస్తే 14 పార్టీలకి డిపాజిట్ రాలేదని అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుగా దీన్ని భావించాలి తప్ప వేరే విధంగా మనం భావించకూడదు సార్ మీరేదో అలా చెప్తున్నారు మరి తెలంగాణ రాష్ట్రంలో అయితే ఆల్రెడీ గవర్నమెంట్లో అయితే టీఆర్ఎస్ ఉంది కానీ ఇప్పుడు బీజేపీ ఈటెల రాజేంద్ర గెలిచే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ చూస్తూనే ఉన్నాం దాదాపు 10,000 పైన మెజార్టీతోనే లీడ్లోనే ఉన్నాడు దాన్ని చూసుకున్నట్టే అంటే బీజేపీ పుంజుకుందేమో ఆంధ్రప్రదేశ్లో కూడా అని ఊహాగానాలు అయితే ఉన్నట్టే కదా సార్ ఇప్పుడు ఇక్కడ ఒక మాట చెప్తా బద్వేలు ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం పక్కన పెట్టేసి మీరు అడిగిన హుజూరాబాద్ దగ్గరికి వెళ్తే తెలంగాణ రాష్ట్రంలో కంపేర్ టు ఆంధ్రప్రదేశ్ కంటే ఒక 1% 2% బీజేపీకి బలం ఉన్నటువంటి మాట వాస్తవం కానీ ఏదైతే ఇప్పుడు ఈటెల రాజేందర్ గారి ఎలక్షన్స్ని బీజేపీ పార్టీకి మనం చూడకూడదు ఈటెల రాజేందర్ వర్సెస్ టీఆర్ఎస్ పార్టీగా జరిగినటువంటి ఎన్నిక కాంగ్రెస్ పార్టీ హోల్సేల్గా ఈరోజు ఈటెల రాజేందర్కి మద్దతు ఇచ్చి ఒక డమ్మీ అభ్యర్థిని అక్కడ నిలబెట్టి ఏదైతే రెండు జాతీయ పార్టీలు కలిసి ఓ ప్రాంతీయ పార్టీతో కలిపి జరిగినటువంటి ప్రాంతీయ పార్టీ మీద పోటీతో జరిగినటువంటి ఎన్నికగా దీన్ని ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలు రాజకీయ విశ్లేషకులు కూడా అదే చెప్తూ ఉన్నారు సో ఇది కేవలం ఈటెల రాజేందర్ గారు అక్కడ 6 సార్లు ఎమ్మెల్యేగా ఉండటం సో ఆయన్ని ఏదైతే మంత్రివర్గం నుంచి వీళ్ళు తొలగిస్తున్నట్టుగా చెప్పడం దాని తర్వాత ఆయన ఎమ్మెల్యేకి రాజీనామా చేయటం ఈ 5 నెలలుగా ఆయన ప్రజల్లో సింపతి ఈ సింపతితో జరిగినటువంటి ఎలక్షన్స్గా చూడాలి తప్ప భారతీయ జనతా పార్టీ బలంగా చూడటానికి లేదు భారతీయ జనతా పార్టీ నిజంగా బలం ఉండుంటే మన నాగార్జునసాగర్లో కూడా గెలవాలి కదా అదేవిధంగా ఏదైతే హుజూర్నగర్లో కూడా గెలవాలి కదా మరి ఎందుకు గెలవలేదు హుజూర్నగర్లో ఎందుకు గెలవాలా నాగార్జునసాగర్లో ఎందుకు గెలవాలా కేవలం దుబ్బాక ఇక్కడ ఎందుకంటే అది క్యాండిడేట్ ఆ రోజు రఘునందన్ రావు కావచ్చు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈటెల రాజేందర్ కావచ్చు వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళకి అక్కడ ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి బలం బట్టి అది భారతీయ జనతా పార్టీకి ఎడిషనల్ యాడ్ అయింది తప్ప భారతీయ జనతా పార్టీకి ఎక్కడ ఉంది దేశవ్యాప్తంగా ఈరోజు జరిగినటువంటి అనేక ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ డౌన్ఫాల్లో ఉంది దేశవ్యాప్తంగా ఈరోజు ఏదైతే మనం జిఎస్టీ అంటాం అంటే ఆ జిఎస్టీకి సంబంధించి లేదంటే జీడిపి అని అంటాం మనం జీడిపి అంటే గ్యాసు డీజిల్ పెట్రోలు ఈరోజు గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయి డీజిల్ ధరలు ఎలా ఉన్నాయి పెట్రోల్ ధరలు ఎలా ఉన్నాయి మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మీద భారతీయ జనతా పార్టీ ఎలాంటి వివక్ష చూపిస్తుంది మీరు అందరూ చూశారు కదా ఇటువంటి తరుణంలో భారతీయ జనతా పార్టీని ఎవరు ఆదరిస్తారు అది కేవలం ఈటెల రాజేందర్ ఇమేజ్ వల్ల
గెలవటం తప్ప భారతీయ జనతా పార్టీది అయితే అది కట్టి పరిస్థితిలో కాదు సార్. అలా అయితే ఇప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉండి కూడా ఇప్పుడు ఇక్కడ బీజేపీ గెలిచింది, రేపు రానున్న రోజుల్లో కూడా మీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే వేరే పార్టీ గెలిస్తే అసలు ఇంపాసిబుల్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ నుంచి బిగినైంది. దాని తర్వాత మేము బై ఎలక్షన్స్లో 15 ఎమ్మెల్యేలు గెలవటం జరిగాం. దాని తర్వాత జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్లో 67 ఎమ్మెల్యేలు మేము ఆ రోజు గెలవటం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడయ్యారు. దాని తర్వాత 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో 151 సీట్లు 22 ఎంపీలతో ఒక బలమైనటువంటి ప్రాంతీయ పార్టీగా దేశంలోనే లార్జెస్ట్ ఎంపీలు ఉన్నటువంటి పార్టీల్లో నాలుగో పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశంలో ఉందంటే మేము ఒకటి నుంచి 151కి వచ్చాం. ఏదైతే ఒక ఎంపీ నుంచి 22 మంది ఎంపీలు అయ్యారు, సున్నా రాజ్యసభ సీట్ల నుంచి మాకు ఈరోజు ఏదైతే 6 రాజ్యసభ సీట్లకు వచ్చాం. రేపు 2024కి వచ్చేటప్పటికి 11 రాజ్యసభ అవుతాం. ఉప ఎన్నిక అది సార్ ఎక్కడ ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే పట్టం కడతారు. దీనికి మీకు అనేక ఎన్నికలు చూసినాయి, పంచాయతీలు కావచ్చు, మున్సిపాలిటీ కార్పొరేషన్లు కావచ్చు, ఎంపీటీసీ జడ్పీటీసీలు కావచ్చు, అన్ని ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారో మీరు చూస్తూ ఉన్నారు. ఇది మేము కోరుకున్నటువంటి ఎన్నిక కాదు, అనివార్యంగా వచ్చినటువంటి ఎన్నిక. కానీ దీంట్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మెజారిటీ రాకుండా తగ్గించాలనే దురుద్దేశంతో మూడు రాజకీయ పార్టీలు కలిపి పోటీ చేసి అంటే భారతీయ జనతా పార్టీకి అన్కండిషనల్గా ఈరోజు మిన్న బద్వేలో జరిగినటువంటి ఎన్నికల్లో చూస్తే మీరు ఈరోజు ఏదైతే 281 పోలింగ్ బూతులు ఉంటే 271 పోలింగ్ బూతులో తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి వ్యక్తులు బీజేపీ ఏజెంట్లుగా కూర్చున్నారు. అంటే బీజేపీ కేవలం 10 చోట్ల మాత్రం ఏజెంట్లు ఉన్నటువంటి పరిస్థితి. జనసేన వాళ్ళు వెళ్ళి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు. పవన్ కళ్యాణ్ అయితే మీకు రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు ఎలా చూశారు చూశారు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తెచ్చారు సార్. రేపు 2024లో కూడా ఇదే పరిస్థితి కన్నా పవన్ కళ్యాణ్ టీడీపీ వీళ్ళందరికీ ఏకమైతే వైఎస్ఆర్సీపీ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని సార్ మీ జగన్మోహన్ రెడ్డి గారు. 151 సీట్ల కంటే ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ రాబోతా ఉన్నాయి. ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష స్థానం అనేది తెలుగుదేశం పార్టీకి ఉండదు. ఏదైతే 2019 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ గతి పట్టిందో, సున్నా అసెంబ్లీ సీట్లు, సున్నా పార్లమెంట్ సీట్లు. 2019 ఎన్నికల్లో బీజేపీకి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సున్నా అసెంబ్లీ, సున్నా పార్లమెంట్ సీట్లు వచ్చినాయో రేపు పొద్దున తెలుగుదేశం పార్టీకి ఆ గతి పట్టబోతా ఉంది. వాళ్ళు ముగ్గురు ఈరోజు కూడా కలిసే ఉన్నారు, రేపు ఎన్నికలు కూడా కలిసే వెళ్తారు. వాళ్ళు ముగ్గురు కాదు, ఇంకా ఎంతమందిని కలుపుకొని వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి దరిదాపుల్లో కూడా వాళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడు బద్వేల్లో ఏ విధమైనటువంటి మెజార్టీలు రిపీట్ అయినాయో రేపు పొద్దున 175 స్థానాల్లో 2024 ఎన్నికల్లో ఇటువంటి మెజార్టీలే రిపీట్ కాబోతా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. మేము ఇచ్చినటువంటి నవరత్న పథకాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, మేము ఇచ్చినటువంటి ఉద్యోగాలు కావచ్చు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విలేజ్లో కల్పిస్తున్నటువంటి ఏదైతే మౌలిక సదుపాయాలు, స్కూల్స్ కావచ్చు, లేదంటే కాలేజీలు కావచ్చు, డిజిటల్ లైబ్రరీలు కావచ్చు, రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, సచివాలయ వ్యవస్థ కావచ్చు, వాలంటీర్ల వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరుగుతున్నటువంటి దాన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు నిశ్చయంగా గమనిస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ప్రజల గుండెల్లో ఇవన్నీ చిరస్థాయిగా నిలిచిపోయినాయి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దరిదాపుల్లో కూడా ఏ రాజకీయ పార్టీ ఇది వచ్చేటటువంటి ఎన్నికల్లో దగ్గర కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఉండవు. సేమ్ ఇప్పుడు వచ్చినటువంటి 75% ఇటువంటి ఓటింగ్ శాతం రేపు పొద్దున కూడా రిపీట్ అయ్యింది. వాళ్ళందరూ కలిసి పోటీ చేసినా కేవలం సింగిల్ డిజిట్ సీట్లకు మాత్రం వాళ్ళు పరిమితం అవుతారు, అది మాత్రం వాస్తవం రేపు జరగబోయేది. మన బద్వేలు ఉపఎన్నిక అయితే మీ రానున్న రోజుల్లో రేపు 2024 ఎన్నికల గురించి కూడా ముందుగానే ధీమాతో మనకు వైఎస్ఆర్సీపీ వెంకటరెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. జగన్ గానే తట్టుకున్న ముక్కుమ్మడిగా ఎంతమంది వచ్చినా కూడా జగన్ సింగిల్గానే వస్తాడు, సింగిల్గానే ఉంటాడు, సీఎం 30 ఏళ్ళ వరకు సీఎం ఆయన అనే విధంగా చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి. హలో ఎవ్రీవన్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జేబీ టీవీ తెలుగు. హాయ్ వ్యూయర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ టీవీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ తెలుగు న్యూస్ ఛానల్. హలో ఎవ్రీవన్, ఐ యామ్ నేహా దేశ్పాండే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేబీ టీవీ తెలుగు.